సిద్దిపేట జిల్లా దుబ్బాకలో సీఎం కేసీఆర్ చదివిన స్కూల్ ఆకతాయిలకు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారడం బాధగా ఉందన్నారు ఎమ్మెల్యే రఘునందనరావు. బడి నిర్మాణం పూర్తయి ఏళ్లు గడుస్తున్నా ప్రారంభించకపోవడం దారుణమన్నారు. కేసీఆర్ లో ప్రారంభోత్సవం చేయించాలని ఆలస్యం చేయడం మంచి పద్ధతి కాదని చెప్పారు. 10 కోట్లతో నిర్మించిన భవనానికి ప్రహరీ గోడ లేకపోవడంతో ఆకతాయిలు అద్దాలు ధ్వంసం చేశారన్నారు రఘునందనరావు. ప్రారంభోత్సవానికి సమయం ఇవ్వాలని కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారని చెప్పారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు చదువుకున్నటువంటి ఈ హై స్కూల్ ని తిరిగి పునర్నిర్మించాలని 10 కోట్ల 50 లక్షల రూపాయలతోటి ముఖ్యమంత్రి గారు దుబ్బాక నియోజకవర్గ పర్యటనకు వచ్చినప్పుడు 10 కోట్ల 50 లక్షల రూపాయలతో ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి పాఠశాల జూనియర్ కళాశాల కాంబినేషన్ తో ఒక మంచి భవనం కట్టించి ఇక్కడ ఒక పాఠశాలను మంజూరు చేసినారు. మంజూరు చేసినటువంటి పాఠశాల నిర్మాణం 2020వ సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేసరికే కాంట్రాక్టర్ ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి పాఠశాలకి హ్యాండ్ ఓవర్ చేయడానికి అని చెప్పి సిద్ధం చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చదివిన స్కూల్ కాబట్టి వారి చేతుల మీదనే ఈ పాఠశాల ప్రారంభమైతే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో 2020లో ప్రారంభానికి సిద్ధమైనటువంటి భవనాన్ని 2020, 2021, 2022 విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు 4 రోజులు అయినప్పటికీ కూడా ప్రారంభోత్సవానికి ఈ భవనం నేర్చుకోకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం.